ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పు మళ్ళీ, తను రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే ఏం చెప్పను, రాలేదంటే రాలేదు. నీ మాటలు సరిగా లేవక్క. అసలేం జరిగింది? మల్లికక్క నీతో గొడవ పెట్టుకుందా? నీకు అసలు బుద్ధుందా సంపంగి? తన కోసం ఇంటికి వెళ్లిన మనిషితో, అది కూడా రేవుతక్కతో మల్లిక గొడవ పడుతుందా? మల్లికకి ఆ మాత్రం సంస్కారం లేదనుకుంటున్నావా? ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. ఏం జరిగిందో చెప్పకుండా ఏడిస్తే ఎలా తెలుస్తుంది రావతి? అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? సంపంగ అన్నట్టు మల్లిక నిన్ను తిట్టిందా? అలా తిట్టే మనిషి కాదే. తిట్టినా పర్వాలేదు, నన్ను నా భర్తని అన్ని మాట్లాంటావా అని కొట్టినా పర్వాలేదు, భరించేదాన్ని. కానీ ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉండి లేదని చెప్పించింది. ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోతాను. మల్లిక ఇంట్లో లేదు, పాలు పోయడానికి వెళ్ళింది. రావడానికి ఆలస్యం అవుతుంది. నువ్వు దయచేయి. అమ్మా రేవతి, ఏంటమ్మా ఇటు పక్క? మల్లిక వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను సీను. మల్లిక ఇంట్లో లేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. మల్లిక ఇంట్లో లేకపోవడం ఏంటి? ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడొస్తున్నాను. లేదే, మల్లిక ఇంటి దగ్గర లేదని పిన్ని చెప్తే తిరిగి వెళ్ళిపోతున్నాను. లేదమ్మా, ఇంట్లోనే ఉంది. వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిన పాల డబ్బుల గురించి నా బుర్ర తినేస్తుంటే తప్పించుకునొచ్చా? అవునా? తను లోపలెక్కడో పని మీద ఉండుంటుంది. పిన్ని చూసుకోక బయటికి వెళ్ళిందేమో అనుకుని ఉంటుంది. అంతే ఉంటుందమ్మా, ఇప్పుడు వెళ్ళమ్మా, ఇంట్లోనే ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాలి, కొంచెం పనుంది. నేను తర్వాత వెళ్తానులే, నువ్వు వెళ్ళు. ఇంటి దగ్గర దించమంటావా? వద్దు, తోట దగ్గరికి వెళ్తాను, మా ఆయన దింపుతారు. అలాగేనమ్మా. మల్లిక ఇంట్లోనే ఉండి పిన్ని చేత లేదని ఎందుకు చెప్పించింది? అంటే నా మీద చాలా కోపంగా ఉందా? తను ఇంటి ముందే నిలబెట్టించి ఇంట్లో లేదని చెప్పించింది. పైగా మల్లిక వాళ్ళమ్మ నాన్నలతో నన్ను తిట్టించి పంపించింది. ఏది ఏమైనా మల్లిక అక్క తప్పు చేసింది. అది కాదక్క, ఇంటికొచ్చిన మనిషిని అలా అబద్ధాలు చెప్పి పంపించడం తప్పు కదా. నువ్వు నోరు మూస్తావా? రేవతక్కని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక మల్లిక ఇంట్లోనే ఉండి లేనని చెప్పించుంటుంది బావగారు. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి పెద్ద చేయొద్దు. రేవతక్క కూడా తను చేసిన తప్పు తెలుసుకుంది కాబట్టి మీరు వెళ్ళి మల్లికకి నచ్చి చెప్పి తీసుకొస్తే బాగుంటుంది. మా వదిన ఇంటికి వెళ్తే ఇంట్లో నుండి లేనని చెప్పిస్తుందా? మా వదిన అవమానిస్తుందా? అలాంటి దాన్ని నేను వెళ్ళి తీసుకురావాలా? నేను వెళ్ళను కాక వెళ్ళను, అది వచ్చినప్పుడే వస్తుంది, రాకపోతే పోని. ఏ, అది లేకపోతే ఇంట్లో పోయాలి కదా, ఇంట్లో ఎవరు బతకలేరా? Yes, this is great insult. నరేష్ బావ అసలు కోపంలో ఉంటే ఇంకా రెచ్చగొడతావేంటి బావా? నరేష్ అన్న, ఇది చాలా చిన్న సమస్య, కొంచెం ఓర్పుగా ఉంటే దీన్ని తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. ఇది ఆడవాళ్ల విషయం కాబట్టి సున్నితంగా తెలివిగా నడుచుకోవాలి. నరేష్ బావ గారు, మల్లికని మళ్ళీ తీసుకురావడం అంటూ జరిగితే అది మీ వల్లే అవుతుంది, కాకపోతే మల్లిక గొడవ చేయొచ్చు. చెయ్యొచ్చు ఏంటి, చేస్తుంది, గోలగోల చేస్తుంది. కోమలి, పోనీ నువ్వే వెళ్ళొచ్చు కదా, మల్లిక నీ మాట వింటుంది. అంతేకాదు సత్యమ్మ, విజయలక్ష్మి అత్తయ్య నువ్వు చెప్తే వింటారు కాబట్టి నువ్వే వెళ్ళు. నేను ఇదే మాట చెప్దామనుకున్నానక్క,
నేను కూడా తోడుగా వస్తాను. ఈ పరిస్థితుల్లో ఎవరు వెళ్ళినా మల్లిక కాళికాదేవిలా విరుచుకుపడుతుంది. నన్నైతే కొట్టినా కొడుతుంది. మావగారింటికి వెళ్ళి తనులు తినమంటారా? కాబట్టి కోమలి, నువ్వు సంబంగి వెళ్ళండి. మేము వెళ్ళి తనతో మాట్లాడి తీసుకురావచ్చు. కానీ అక్కడ ఒక చిక్కుంది. నేను ఇంటికి వెళ్తే లేనని చెప్పింది. కోమలి సంపంగి వెళ్ళి పిలిస్తే వచ్చింది అని రేవతి అక్క బాధపడుతుంది. ఒక సమస్యని పరిష్కరించి ఇంకొక సమస్యని కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. తర్వాత రేవతి అక్క ఫీల్ అవుతుంది. ఇద్దరి మధ్య ఈగోవా స్టార్ట్ అవుతుంది. ఏ రకంగా చూసినా మీరు వెళ్ళటమే కరెక్ట్ బావగారు. కోమలి చెప్పినట్టు చేస్తేనే మంచిది. అంటే నా పెళ్ళం చేత నన్ను కొట్టించాలని నిర్ణయానికి వచ్చారు. అలాగే వెళ్తా, తనులు తినేసొస్తా. మల్లికక్క దగ్గర తనులు తినడం నీకేమైనా కొత్త బావా? సింహంలా వెళ్ళి ఆ శివంగ మెడికి తాడు కట్టుకుని లాక్కొనరా. సరే, నేనే వెళ్తున్నా. నయనో భయనో నేనే ఒప్పించి తీసుకొస్తా. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకునే వస్తాడు. నీ భార్య భర్త లోటు నుంచి మంచి మాటలే రావా. మల్లికా, 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 హే మల్లికా, హే మల్లికా, మల్లికా, మావయ్య మల్లికేది? లోపలికి రాలుడు, ఇక్కడే ఉండి పిలవడం ఎందుకు? లోపలికి రా. మల్లికని పిలువు మావయ్య. ముందు నువ్వు లోపలికి రాలుడు. ఇవాళ చేపల పులుసు నీకోసమే చేసినట్టుంది, అందుకే వచ్చావు. రా లోపలికి. ఓ పట్టు పడదు గాని. నువ్వు రా చెప్తాను. నేను మీ ఇంటికి విందు భోజనం చేయడానికి రాలేదు. మల్లికని పిలిస్తే తనని తీసుకుని మా ఇంటికి వెళ్తా. ఏమండి, ఏంటండి, బయట నుంచి మాట్లాడి పంపించేస్తారా? అల్లుడిని లోపలికి పిలవరా? అల్లుడి కోసం చేపల పులుసు ఎదురు చూస్తోందండి. చేపల పులుస్తో నాకు వల వేసి నన్ను లోపలికి లాగేటట్టున్నారే. అయ్యో, ఒక పక్క నాకు ఇష్టమైన చేపల పులుసు. నిగ్రహం, నిగ్రహం, ఆగ్రహం, ఆగ్రహం. మల్లిక రాదా? మల్లిక, మల్లిక, మల్లికని వదిలి అల్లుడు ఉండలేడండి. అందుకే మల్లిక మల్లిక అని ఎంతో ప్రేమగా పిలుస్తున్నాడు. నేను కోపంగా పిలుస్తుంటే మీకు ప్రేమగా పిలుస్తున్నట్టు అనిపిస్తుందా? అబ్బా, లోపలికి రా అల్లుడు. నీకు ఇష్టమైన చేపల కూర కూడా ఉంది, అంతే కదా? అలా ఎలా తెలుసుకున్నావు అల్లుడు? చేపల కూర వసనాల వస్తుంది. అలాంటప్పుడు ఒక అడుగు అలా లోపలికి వచ్చి చేపల పులుసు చేపల వేపుడు. అబ్బా, ఈ మాట తప్ప ఇంకో మాట రాదా? మహారాజు గారు లోపలికి వచ్చి మాట్లాడరా. మహారాణి అన్నిసార్లు పిలిస్తే గాని రారా? రా, వెళ్దాం. అలా రావటం కుదరదు. నాలుగు రోజులు ఉండి వస్తా. నువ్వు కూడా ఇక్కడే ఉంటే సంతోషం. రా. వస్తావా రావా?